జైపాల్ రెడ్డి నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని, నన్ను కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా చూసుకున్నారని అన్నారు కర్ణాటక మాజీ స్పీకర్ రమేష్ కుమార్. ఎమ్మెల్యేల అనర్హత విషయంలో చట్ట ప్రకారం నడుచుకున్నానని అన్నారు. తప్పు చేసిన వారికి శిక్ష పడింది అంటోన్న కర్ణాటక మాజీ స్పీకర్ రమేష్ కుమార్ తో మా సీనియర్ కరెస్పాండెంట్ కేఎస్ఆర్ ఫేస్ టు ఫేస్. రమేష్ గారు, హాజరయ్యారు, జైపాల్ రెడ్డి గారితో మీకు ఉండేటువంటి అనుభవం? ఆయన పెద్దన్న, నేను తమ్ముడండి. ఇంట్లో పెద్ద దిక్కుపోతే ఏమవుతుందో ఆ ఫీలింగ్ ఉంది నాకు. 3.5 దశాబ్దాలుగా ఆయనతో ఉన్నాం మేము. ఆయన దగ్గర ఎంతో నేర్చుకున్నాము, తెలుసుకున్నాము. మందలించాడు, శభాష్ గారు చెప్పాడు. మమ్మల్ని ఇంట్లో కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ ఆప్యాయతగా మమ్మల్ని ఇప్పుడు దాకా చూసుకున్నాడు. ఆ బాధతో వచ్చానండి. కర్ణాటక రాజకీయాల విషయంలో మీరు ఒకేసారి 17 మంది మీద వేటు వేశారు, వాళ్ళంతా కూడా ఈరోజు కోర్టు నాశేసినటువంటి పరిస్థితి. 17 మందే 27 మందే, దాంతో నాకు పనిలే. చట్ట ప్రకారం నడుచుకోనోడు శిక్ష అనుభవించాల్సిందే. చట్టాలు ఎందుకు చేస్తాము? చట్టం చేసిన తర్వాత చట్టాన్ని అమలు పరచాలి కదా. ఉన్న చట్టాన్ని అమలు పరిచాను అంతే, నేనేం గొప్ప ఏం చేయలే. వాళ్ళు కోర్టును ఆశ్రయించారు, మాకు అన్యాయం జరిగింది, ఏకపక్షంగా స్పీకర్ని వైరించారు. ఫండమెంటల్ రైట్ ఉంది కదా, ప్రతి భారతీయ ప్రజకు కూడా కోర్టు పోయే హక్కు ఉంది. చూద్దాం కోర్టులో ఏం చేస్తారు. బీజేపీ బలపరీక్ష నిర్వహించుకుంటున్న సమయంలో మీరు అనర్హత వేటు వేయడం అనేది ఎవరికి ఫేవర్ చేసినట్టుగా భావించాల్సి ఉంది? సందర్భాలన్నీ కలిసి వచ్చిండొచ్చునండి. పార్టీ చెప్పిన మాట వినలేదు, వీళ్ళు ఏంది ఆంటీ డిఫెక్షన్ లా ఉంది, దాన్ని ఉల్లంఘించారని చెప్పి నాకు కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ వచ్చిన తర్వాత విచారణ చేసే బాధ్యత నాది. నా కర్తవ్యాన్ని నేను చేశాను, సాక్ష్యాధారాలు నా ముందు ఉన్నాయి. తప్పు చేసిన వారికి శిక్ష పడింది. రమేష్ గారు, మీ విచారణకు వారు హాజరు కాలేదు కదా, వ్యక్తిగతంగా హాజరు కాకపోయింది కదా. వాళ్ళు రాలేదు కదా, నేను నోటీసులు ఇచ్చాను కదా, ఎందుకు రాలే వాళ్ళు? ఆల్ దట్ విల్ బి ఎక్స్ప్లెయిన్ ఇన్ ద కోర్ట్. కోర్టులో తీర్పు ఏ రకంగా ఉంటుందండి? నాకు తెలియదండి, కోర్టులో వాళ్ళు ఏం రాస్తారు. నేను ఎట్లా చెప్పేది, నేనేం రాయాలో అది రాశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రధానంగా వాళ్ళంతా కూడా యాంటీ డిఫెక్షన్ లాను ఉల్లంఘించారు కాబట్టి వాళ్ళ మీద అనర్హత వేటు వేశాను, తాను తీసుకున్న నిర్ణయం సహేతుకమైంది అనేటువంటి అభిప్రాయాన్ని కర్ణాటక మాజీ స్పీకర్ వ్యక్తం చేశారు. అలాగే జైపాల్ రెడ్డితో తనకున్నటువంటి సన్నిహితం, ఒక సోదరుని కోల్పోయినటువంటి భావం, తన బాధ ఉంది కాబట్టే తను ఈరోజు అంత్యక్రియలకు హాజరైనటువంటి మాట రమేష్ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ మోసింతో కేఎస్ఆర్, టీవీ 5, హైదరాబాద్.